ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలాగున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. వారమంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. 1-2 చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద వారమంతా ప్రశాంతంగా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లల చదువుల్లో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం మంచిది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వటం తీసుకోవటం శ్రేయస్కరం కాదు. మిథున రాశి. వారమంతా ఆశించిన విధంగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కర్కాటక రాశి. శుభగ్రహాల అనుకూలత కారణంగా వారమంతా ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయట పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. సింహరాశి. గురువు శుభదృష్టి ఉన్న కారణంగా వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవటం మంచిది. పలుకుబడి కడిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు. కన్యారాశి. వారమంతా సమస్యలు లేకుండా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత సామరస్యం ఏర్పడతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తులారాశి. వారమంతా బాగానే గడిచిపోతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూల పడతాయి. కొద్దిగా సామరస్యంతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను ప్రణాళికలను అమలు చేస్తారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. వృశ్చిక రాశి శుభగ్రహాల అనుకూలత వల్ల వారమంతా బాగానే సాగిపోతుంది. ఆరోగ్య ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతికు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. ధనుసు రాశి వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే ధన వ్యయం పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. పలుకుబలి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. మకర రాశి వారమంతా ఆర్థికంగా బాగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఈ రాశిలో ఏర్పడ్డ రుదాదిత్య యోగం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూల పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల మానసిక విశ్రాంతి కరువు అవుతుంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి వారంలో ఎక్కువ భాగం అనుకూలంగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లు ఒక క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మీనరాశి వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలుకు మంచి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకువెడతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగినా మంచి ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.